फ्रेंड्स ऑलरेडी थंबनेल चूसी अर्थमी वीडियो नैन एसर एसपर सेवन लैपटॉप अनबॉक्स चूपा इंका दीन बिल्ड क्वालिटी अभी एला वीडियो चुद इंका वीडियो अगर स्किप फुल वाची इंका मैं चैनल एवरना सब्सक्राइब चुस्कते रेड कलर सब्सक्राइब बटन उ अद्ते क्ली अलग दिन पक्न बेल आइकन क्ली वीडियो पोस्ट वस्ताई इंका लेटा वीडियो लेट्स स्टार्ट अवर वीडियो मुझे बॉक्स पैकिंग अच्छे चूड़ी ने फ्लिपकार्ट आर्डर पटा इत ओपन चेद मन लड़ मन की बॉक्स अच्छे बैठक तेद इकड़ी चूड़ी अलागे मनम इक्कड चूसुकुंटे एमआरपी प्राइस 79,999 अदे मन की फ्लिपकार्ट चूसुकुंटे 41,479 मन की अलागे मनम राइट साइड मनम चूद्दाम इक्कड इंफर्मेशन अयिते उंदी लैपटॉप मॉडल नंबर अवैते इक्कड उन्नाय मन की पॉज चेसी चेक चेसुकोवच्चु कावाल्ते इदि नेनु अयिते ओपन चेस्तानु మళ్ళీ మనకి ఇంకో బాక్స్ ఏదో కనిపిస్తుంది లోపల యాసర్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు మనకి ప్యాకింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు మూడు కార్డ్బోర్డ్స్ అయితే వచ్చినాయి ఇప్పటికి ఇక్కడ మీరు బ్రాండ్ అయితే చూడొచ్చు యాసర్ బ్రాండ్ అయితే అలాగే టాప్లో కూడా మనకి యాసర్ అని ఇంటెల్ అని ఉంది అయితే ఇంకా బ్యాక్ సైడ్ మీద ప్రైజెస్ అయ్యి ఇన్ఫర్మేషన్ సేమ్ ఇదైతే ఓపెన్ చేద్దాం మనం ఇక్కడ కట్ అవ్వట్లేదు షార్ప్ పెంచాలి ఈసారి నైఫ్ది చూడొచ్చు ల్యాప్టాప్ అయితే లోపల మనకి ప్యాకింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఛార్జర్ అడాప్టర్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చాలా విత్ అయితే ఉంది అడాప్టర్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వెయిట్ కూడా ఉంది మనకి అలాగే ఇంకేమొచ్చినాయో మనం చూద్దాం ఇది వచ్చేసి మనకి ఛార్జర్ కేబుల్ అన్నమాట ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది సైడ్ పెట్టేసి మనం ఛార్జర్ పోర్ట్ అయితే చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్లిమ్గా అయితే ఉంది అలాగే ల్యాప్టాప్ ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా కింద వచ్చేసి మనకి యూజర్ గైడ్స్ అయితే ఉన్నాయి సో ల్యాప్టాప్ సైడ్ పెట్టేసి ఆ గైడ్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ప్యాకింగ్లో అయితే వచ్చింది అలాగే క్విక్ స్టార్ గైడ్ కూడా మీరు చూడొచ్చు ఇందులో మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే ఉంటుంది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం మనకి బుక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు మేబీ సీడీ ఏమైనా ఉందేమో చూద్దాం బుక్స్లో ఉన్నాయి ఇవి ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఒక కార్డ్బోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు మిడిల్లో ఇంకా సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ల్యాప్టాప్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం
ఇక్కడ మీరు బ్రాండింగ్ అయితే చూడవచ్చు యాసర్ అని. ఇక్కడ కూడా మనకి బ్రాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఫ్రంట్ చూసుకుంటే మనకి లైట్ ఇండికేషన్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి కీ సింబల్ అయితే మీరు చూడవచ్చు. అలాగే ల్యాండ్ బోర్డ్ HDMI టైప్ సి 3.0 రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు, ఇంకా మనకి బ్యాక్ సైడ్ ఎయిర్ ఫ్లో అవడానికి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద చూసుకుంటే మనకి రెండు ఫ్యాన్స్ అయితే లోపల కనిపిస్తున్నాయి మనకి. ఇది మనకి చాలా హీట్ ఇష్యూస్ అవ్వకుండా అయితే మనకి ఇది ఉంటుంది. అలాగే మనకి స్పీకర్స్ కూడా మీరు చూడవచ్చు రైట్ లెఫ్ట్. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి 2.0 ఒక పోర్ట్ అయితే కనిపిస్తుంది, ఆడియో కేబుల్ ఒకటి కనిపిస్తుంది. అలాగే ఛార్జింగ్ పోర్ట్, లైట్ ఇండికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇదైతే ఓపెన్ చేద్దాం. మనం ఇక్కడ ఓపెన్ చేయగానే మీరైతే చూడవచ్చు చిన్న యూజర్ గైడ్ టైప్ అయితే ఇచ్చారు. సైడ్ పెట్టేసి మనం అయితే చూద్దాం. ఛార్జింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు మనకి. ఇక్కడ మనకి మౌస్లో చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అయితే వీళ్ళు ఇన్బుల్ చేశారు, ఇక్కడ మీరు చూడవచ్చు. అలాగే మనకి ఇంటెల్ i5 9th gen అయితే ఉంది. అలాగే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ కూడా చూడవచ్చు. అలాగే మనకి దీంట్లో చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు దీని ఫీచర్స్ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే i5 9th generation అయితే ఇది. ఇది వచ్చేసి టైప్ వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. ర్యామ్ మనం చూసుకుంటే 8GB DDR4 తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ మనం ఎక్స్పాండ్ ఏమో 32GB దాకా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి స్టోరేజ్ వచ్చేసి SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 512GB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇంకా గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఎన్విడియా 1654GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఆపరేటింగ్ OS వచ్చేసి మనకి Windows 10 హోమ్ బేసిక్ తోటి అయితే వస్తుంది, 64-bit అనమాట. అలాగే USB పోర్ట్స్ చూసుకుంటే మనకి 2.0 వచ్చేసి ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 3.2 అయితే రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైప్ సి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. HDMI పోర్ట్ ఒకటి అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ల్యాప్టాప్ వెయిట్ అయితే మనకి 2.15 kgs అని అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అలాగే మనం ల్యాప్టాప్ చూసుకుంటే 180 degrees దాకా మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం ఫ్లాట్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి నేనైతే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు నేను అయితే ఛార్జింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు ల్యాప్టాప్ అయితే ఆన్ చేద్దాం. మనకి కీబోర్డ్లోనే పవర్ బటన్ అయితే ఉంటుంది, అదైతే క్లిక్ చేయగానే మీకు కింద కీబోర్డ్లో వైట్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అలాగే మనకి యాసర్ అనే లోగో అయితే మీరు చూడవచ్చు. మనకి మొబైల్లో వాయిస్ అయితే అలాగే ఇన్స్టాల్ చేస్తారు, అలాగే యాసర్లో కూడా మనకి వీళ్ళు వాయిస్ అయితే ఇన్స్టాల్ చేసిస్తారు. మనకి ఏంటంటే సెటప్ అయితే చేసుకోవాలి, మనకి కొంచెం నేమ్ అయ్యే అయితే ఇక్కడ అడుగుతుంది, ఇవన్నీ మనం సెటప్ చేసుకోవాలి. నేను కొంచెం వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇవన్నీ స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కదా. ఇంక ఇవన్నీ స్కిప్ చేస్తాం కదా, మనం ఇక్కడ విండోస్ కూడా చూడొచ్చు. Windows 10 తోడు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 64-bit 8GB ర్యామ్ అయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. కొంచెం జూమ్ చేశాను. అలాగే మనకి డ్రైవ్స్ అన్నీ ఉన్నాయి లేవో కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనకి డ్రైవ్స్ చూసుకుంటే అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే స్టోరేజ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు 512GB స్టోరేజ్ అయితే మీకు సింగిల్ పార్టీషనే ఉంది. మీకు మై కంప్యూటర్ కూడా ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తాను. మై కంప్యూటర్లో మీరు చూడవచ్చు 512GB అయితే. ఫ్రెండ్స్ చూస్తారు కదా, దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మనకి చాలా స్మూత్గా అయితే వర్క్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈజీగా అయితే వర్క్ చేస్తుంది. ఏ సాఫ్ట్వేర్ అయినా మీకు ఈజీగా అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇంకా దీంట్లో నేను గేమింగ్ టెస్టింగ్ అయితే నేను ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, నన్ను అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.